హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ రెసిపీ వచ్చి రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తున్నానండి. ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం హెల్తీగా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకోవటానికి స్టవ్ మీద మూకిడి పెట్టుకొని ఒక గ్లాసు రవ్వ తీసుకోవాలి. ఇది ఉప్మా రవ్వ, తెల్ల రవ్వ ఉంటుంది కదండి. ఒక గ్లాస్ రవ్వ తీసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. కొంచెం మందపాటి గిన్నె పెట్టుకుంటే అడుగు త్వరగా అంటుకోకుండా కొంచెం నెమ్మదిగా ఇలా వేయించుకోవచ్చు. ఇలా కొంతసేపు వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ పంచదార తీసుకుంటున్నాం. రెండు కూడా ఈక్వల్గానే తీసుకోవాలి. ఇది కూడా ఒక నిమిషం ఇలా వేయించుకోవాలి. ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం పంచదార వేసుకోవచ్చు. ఇలా ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ఎండు కొబ్బరి పొడి కూడాను అరకప్పు వరకు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని ఇది కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఈలోపు ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఈ మూడు కూడా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఎండు కొబ్బరి కూడాను కొంతసేపు ఇలా వేయించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఇవి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి ప్రత్యేకంగా వేయించుకోని అవసరం లేదండి. ఇప్పుడు రవ్వతో పాటు ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే రవ్వ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయండి. ఇలా కొంతసేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొంతసేపు చల్లార్చుకోవాలి. ఇలా కొంతసేపు చల్లార్చుకున్న తర్వాత ఉండల కింద ప్రిపేర్ చేసుకోవడానికి పక్కన గిన్నెలోకి కొంచెం తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ పాలు, కాచి చల్లార్చుకున్న పాలు ఇవి. రవ్వ చల్లార్చుకోవాలండి, మరీ వేడిగా కూడా ఉండకూడదు. అలాగని మరీ చల్లగా కూడా అయిపోకూడదు, కొంచెం ఉండవ్వాలి కాబట్టి కొంచెం వేడిగానే ఉండాలి. కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ ఈ మొత్తం అంతా ఇలా కలుపుకుంటూ లడ్డూల కింద ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా లడ్డూల కింద ప్రిపేర్ చేసుకోవాలి. మిగిలిన లడ్డూలన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు రవ్వ లడ్డూలు ఇలా చేసుకుంటే. ఒక గ్లాస్ రవ్వ, ఒక గ్లాస్ పంచదార,
అరకప్పు కొబ్బరి తీసుకున్నాము. వీటికి లడ్డూలు ఎన్ని వచ్చినాయంటే 12-13 వరకు లడ్డూలు అయినాయండి. ఒక గ్లాస్ పాలు తీసుకున్నాం కదా, ఇవి ఫుల్గా కూడా అవ్వలేదన్నమాట, ఇంకా సగం పాలు అలాగే ఉన్నాయి. చక్కగా ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని రవ్వ లడ్డూలు ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా రుచిగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎవరికైనా నచ్చుతాయి. ఓకేనండి, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.